sadanimba vrukshasya mooladhivasa sudhasravinah tiktamavya priyantam tarum kalpa vrukshadikam sadhayantam namami ishwaram sadgurum sainadham. చచ్చిపోయిన తర్వాత పసిగుడ్డోడు నా దగ్గరే పెరిగి నా దగ్గరే గిద్దులు నేర్చుకుని గుడ్డొచ్చి పిల్ల దగ్గర ఇచ్చినట్టు నాకే కథలు తిప్పుతున్నావా? ఈశ్వరయ్య, ఓ ఈశ్వరయ్య, నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం. ఏంటి అయ్యగారు, ఈ ఎస్టేట్ మూసి 6 నెలలైంది, మా బతుకులు పావును ఆడించుకుంటూ బతకాల్సిందేనా? ఒరే వీరన్నా, బాధపడకు, మీకు మంచి రోజులు వచ్చేస్తున్నాయి. ఎస్టేట్ కన్నా ఓనర్ గారు వచ్చేస్తున్నారు. ఈ బండరాడతో ఉన్న ఎస్టేట్ ని టీ ఫుడ్ ఎస్టేట్ గా మార్చబోతున్నారు. 2 రోజుల్లో వచ్చేస్తున్నారా? చల్లని కబురు చెప్పారు అయ్య గారు. అవును ఈశ్వరయ్య, అందుకే మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను. ఆయన గారు వచ్చేటప్పటికి బంగ్లా పరిశుభ్రంగా ఉండాలి. గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్. ఓ గౌతమి, నువ్వా? చూస్తానాలైంది, బాగున్నావా? చార్నాలు కాదు అంకుల్, చాలా కాలం అవుతుందని చెప్పండి. దగ్గర దగ్గర 5 ఇయర్స్ అవుతుంది. ఎస్ ఎస్, కమ్ ఆన్ సిట్ డౌన్, సిట్ డౌన్ అంకుల్. రజని యూస్ నుండి వచ్చాడని తెలిసింది. షూస్ పదవని వచ్చాను. పైన ఉన్నాడు, మా పైన ఉన్నాడు. వెళ్ళు, గో గో. థాంక్యూ అంకుల్. హాయ్ రజని. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ గాట్ మీ? ఏ ఫారెన్ పద్ధతులనేగా మీకు విషెస్ చెప్పాను, ఇదేం మీకు కొత్త కాదే? కానీ మనం ఉన్నది భారతదేశంలోనే మర్చిపోతున్నాం. ఎందుకు ఇలా నాగరికతలు అంటూ, ఫారెన్ స్టైల్స్ అంటూ మీలాంటి వాళ్ళు ఇలా మారిపోతున్నారో నాకు అర్థం కావడం. ప్రపంచంలోనే మన భారతదేశానికి ఓ పవిత్రమైన స్థానం ఉంది. ఎందుకో తెలుసా? మన సంస్కృతికి ఓ గౌరవం ఉంది, మన సంప్రదాయాలకు ఓ మర్యాద ఉంది, మన ఆచారాలకు ఔన్నత్యం ఉంది. అటువంటి ఇండియాలో మనం పుట్టినందుకు గర్వపడాల్సింది. పోయి మనమే విదేశీ వ్యామోహాలకు లొంగిపోయి
జీవితాలను పెడదారిలో పడవేసుకుంటుంటే నాకు చాలా బాధ కలుగుతుంది. గౌతమి, రజని ఇద్దరి శరీరాల కలయికే ఫ్యాషన్ అనుకుంటే ఇక పెళ్లికి అర్థమే ఉంది. గౌతమి, వావ్, ఎంత ఎదిగిపోయావు రజని. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. అంకుల్, నేను వెళ్ళొస్తాను. వెళ్ళిపోతున్నావా? కాఫీ కూడా తాగకుండా? మరోసారి వచ్చినప్పుడు తాగుతాను అంకుల్. బాయ్. అదేమిట్రా అమ్మాయిలా వెళ్ళిపోతుంది? ఏం లేదు డాడీ, హద్దులు మీరడం మన సంప్రదాయానికి మంచిది కాదు అని చెప్పాను అంతే. వెల్ సెడ్ మై సన్. చుట్టం చూపుగా ఫారిన్కి వెళ్ళి పెళ్ళాలని జడ్జ్ చేసుకొచ్చే కుర్రకారు ఉండే ఈ కాలంలో నీలాంటి అభినయ భావాలు గల కొడుకున్నందుకు నేనెంతో గర్వపడుతున్నాను బాబు. కీప్ ఇట్ అప్. ఆ రజని, ఏంటండి? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. లాస్ట్ మంత్ హైదరాబాద్ లో 1000 ఏకర్స్ ఎస్టేట్ కొన్నాను, నీ పేరు మీదే కొన్నాను. ఓ, ఐ సీ. కానీ దాని నిండా ఒట్టి రాళ్లే. దాన్ని పచ్చటి టీకూట్ ఎస్టేట్ గా మార్చాలి. దాని డెవలప్మెంట్ బాధ్యతలన్నీ నీకే అప్పచెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా డాడీ. ఎప్పుడు బయలుదేరమంటారు? ఒక 2-3 రోజుల్లో బయలుదేరు. తోలు బాబు, ఇంతసేపు గారడే చూసిన చాలదా? డబ్బులు ఇచ్చి బుద్ధిగా వెళ్ళు వెళ్ళ. వెల్కమ్ టు రజనీ హిల్స్ ఎస్టేట్ సార్. థ్యాంక్ యూ. మీరు మేనేజర్ రఘురామ్ గారా? ఎస్ సార్. నా పేరు గోవింద సార్. ఒరే గోవింద, వెళ్ళి అయ్యగారు సామాన్ తీసుకురా. రైట్ సార్, ప్లీజ్ కమ్. రైట్ సార్. ఇది ఆఫీస్ రూమ్. ఐ సీ, వెరీ నైస్. పైన బెడ్రూమ్ ఉంది. గుడ్ సార్. రాత్రి డిన్నర్ కి కాంటినెంటల్ చైనీస్ స్పెషల్ డిష్ అరేంజ్ చేయమంటారా? నో నో రఘురామ్ గారు, ఐ డోంట్ లైక్ సచ్ ఫుడ్. చక్కటి మన భారతీయ భోజనం వండించండి. రఘురామ్ గారు, ఎస్టేట్ ఫుల్ డీటెయిల్స్ తో కనిపించండి. ఓకే ఓకే సార్. బై ద వే, ఉదయాన్న సుప్రభాతం వింటే గానీ నిద్ర లేవను, ఆ ఏర్పాటు చేయించండి. అలాగే సార్. Thank you.
రోజు క్రమం తప్పకుండా నీకు పూజలు చేస్తున్నాను. నా పూజలు నువ్వు అందుకుంటున్నావో లేదో నాకు తెలియదు, కానీ నిన్ను ఆరాధించడం మాత్రం ఎప్పటికీ మానని తల్లి. అపరాధం అపరాధం, ఎంత మాట నవ్వు తల్లి. నువ్వు ప్రతిరోజు ఉదయాన్నే నాకంటే ముందుగా వచ్చి ఈ నాగమ్మ తల్లికి తొలి పూజ చేస్తున్న దానికి ఖచ్చితంగా ఈ దేవత కరుణాకటాక్షం నీకు ఎప్పుడు ఉంటుందమ్మా. జగజ్జనని లోకమాత నాగమ్మ తల్లి గారు. నువ్వు పావులాటలో పావులా ఆడిన పిల్లవు కదూ? అవును బాబు గారు. మేనేజర్ గారు మా గురించి మీతో చెప్పలేదా? ఈ ఎస్టేట్ బంగ్లా కట్టినప్పటి నుంచి మా కుటుంబీకులందరూ ఇక్కడే పనిచేస్తున్నాం బాబు గారు. మరి వీధుల్లో ఆ పావులాట విషయం ఏంటి? అది మా కులవృత్తి బాబు గారు. ఇక్కడ ఇంట్లో పనున్నప్పుడు పని చేసుకుంటుంటాం, పని లేనప్పుడు పాములు ఆడించుకుంటాం. పొట్ట నింపుకోవాలి కదా బాబు గారు. గుడ్, వెరీ గుడ్. కష్టపడి ఏదో పని చేస్తూ జీవనం సాగించడంలో తప్పే లేదు. అది బాయ్, నీ పేరేంటి? నాగులమ్మ బాబు గారు. నాగులమ్మ, మీ ఇల్లు పక్కనే ఉందా? ఇంత త్వరగా వచ్చి పనిచేస్తున్నావు? కాదు బాబు గారు, చాలా దూరం. కాకపోతే తొలి కోడి కూతకే నేను మేలుకుంటాను. ముందు నాగమ్మ దేవత గుడికి వెళ్ళి పూజ చేసుకుని కానీ నేను ఎక్కడికి వెళ్ళను. ఆ నాగదేవత గుడి గురించి చెప్పాలంటే ఎంతో ఉంది, చాలా సత్యమైన గుడి. ఆ నాగదేవతను ప్రార్థిస్తే ఏం కోరుకుంటే అది మనకిస్తుంది. మా నాగమ్మ తల్లి మహత్యం చాలా గొప్పది బాబు గారు. అలాగా అయితే తప్పకుండా నేను ఆ గుడిని చూడాలి. మా నాగమ్మ దర్శనం చేసుకుంటే మీకంతా మంచి జరుగుతుంది. బాబు గారు, ఏంటి బాబు అలా అడుగుతున్నారు? ఈ ఎస్టేట్ ని నమ్మి ఎంతో మంది బతుకుతున్నారు. వాళ్ళంతా సుఖంగా బతకాలంటే 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలి. అందుకే కొత్తగా మీరు చేయబోతున్న వ్యాపారం వృద్ధిలోకి రావాలని, మీరు వేసే ప్రతి అడుగులో జయం కలగాలని అమ్మవారికి హారతిచ్చి తెచ్చాను. నన్ను అడిగారా? లేదండి. నాగులమ్మ వచ్చిందా? వచ్చిందండి. మరి ఎందుకు రా ఏడుపు? నాకు ఇలాంటి కారు లేదనండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. సైట్కి వెళ్దామా? అవును సార్.
నిన్న డబ్బులు ఇచ్చింది ఈయనే కదా. అదే మరి, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించుకుని మాట్లాడాలి. వింటావా నువ్వు? ప్రతి చిన్న విషయానికి కారణం లేకుండా బుస్సుమని లేస్తావు. ఇప్పుడు చూడేమైందో, కొంచెం కూడా బుద్ధి లేదు నీకు. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎప్పుడు చూసినా నన్ను తిట్టడమేనా నీకు పని? నిన్న నేను ఆయన తిట్టాను కదా, ఆయన నన్ను చూస్తే పనులోంచి తీసేస్తాడేమో భయంగా ఉందే. సరే సర్లే, అందరూ నీలాగే ఉంటారనుకుంటున్నావా? రజనీ బాబు అలాంటి వారేం కాదు, నిన్నేం తప్పుగా అనుకోరలే. అలానే వదిలేస్తే ఎలా? ఆయనకి అన్ని పనులు నువ్వే చూస్తావు కదా, కాబట్టి ఆయనతో నాకు